Equipment. Equipment. అథ్లెటిక్స్ ఎక్విప్మెంట్ లో ఫస్ట్ దానిది స్పైక్ షూస్. స్పైక్స్ షూస్, స్పైక్ షూస్. స్పైక్ అనేది ఎందుకు ప్రతి అథ్లెట్ చేయడం జరుగుతుంది? స్పైక్ ఎందుకు వేస్తారు అథ్లెట్? స్పైక్ అయిపోతే మనం పరిగెట్టలేము. స్పైక్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? స్పైక్ వల్ల యూజ్ ఏంటి? స్పైక్ వల్ల దేని చేస్తారు? స్టెబిలిటీ అండ్ గ్రిప్ కోసం అథ్లెట్స్ యూజ్ చేస్తారు. స్టెబిలిటీ మీన్స్ స్థిరత్వం. గ్రిప్ మీన్స్ పటత్వం. ఎస్, స్పైక్ అనే స్పైక్ వల్ల ఎందుకు అథ్లెట్ యూజ్ చేస్తారండి? స్టెబిలిటీ అండ్ గ్రిప్. స్టెబిలిటీ కోసం యూజ్ చేస్తారు అండ్ గ్రిప్ కోసం స్పైక్ షూస్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి స్పైక్ షూస్కి ఎన్ని స్పైక్స్ ఉంటాయి? ఇవి స్పైక్స్, ఇదొకటి ఉంటుంది. మొత్తం కంప్లీట్గా ఎన్ని ఉండాలని? 11 స్పైక్స్ ఉండాలి ఖచ్చితంగా. స్పైక్ షూస్కి 11 స్పైక్స్ ఉంటాయి. మొత్తం ఎన్ని? 11 స్పైక్స్ ఉంటాయి కంప్లీట్గా. స్పైక్ యొక్క లెంత్ వచ్చేసరికి ఇక్కడ ఏముంది? 9 mm ఉండాలి, 9 mm ఉండాలి. ఎక్సెప్ట్ హై జంప్ అండ్ జావలిన్కి మాత్రమే ఇది ఉండదు. మిగతా వాళ్ళందరికీ కూడా స్పైక్స్ యొక్క లెంత్ అనేది ఎంత ఉండాలండి? 9 mm ఉండాలి. మరి ఎక్సెప్ట్ హై జంప్కి అండ్ జావలిన్కి వీరికి యొక్క స్పైక్ యొక్క లెంత్ ఎంత ఉండాలి? 12 mm ఉండాలి. ఓకే, ఈ ముందు భాగంలో ఏమంటారు కంప్లీట్ ఈ షోని? సోల్ అంటారండి. ఏమంటారు దీన్ని? సోల్. ఈ భాగంలో ఏమంటారు? హీల్ అంటారు, హీల్స్ అంటారు. ఈ భాగాన్ని సోల్ అంటారు, ఈ భాగాన్ని హీల్స్ అంటారు. అదే మాదిరిగా ఇక్కడ లాంగ్ జంప్కి చూడండి. లాంగ్ జంప్కి అలాగే హై జంప్కి సోల్ అనేది ఎంత ఉంటుంది అంటే 30 mm ఉంటుంది. హై జంప్కి అండ్ లాంగ్ జంప్కి సోల్ అనేది ఎంత ఉంటుందంటే మందము 30 mm ఉంటుంది. కానీ ఇక్కడ హీల్ మాత్రము హై జంప్కి హీల్ మాత్రము 19 mm ఉంటుంది. ఇది గుర్తించుకోవాలండి. ఏదైనా అడుగుతాం ఉంటుంది కదా, ఖచ్చితంగా అండి. ఓకేనా? ఇక్కడ మాత్రము స్పైక్స్ యొక్క మొత్తం టోటల్ ఎన్ని ఉండాలని? 11 కంటే నాట్ మోర్ దాన్ 11 కన్నా ఎక్కువ ఉండరాదు స్పైక్స్. దాని యొక్క లెంత్ అంతా 9 mm. అదేవిధంగా స్పైక్ యొక్క మందం థిక్నెస్ అంటారు 4 mm. ఎక్సెప్ట్ హై జంప్కి జావలిన్కి మాత్రము 12 mm ఉంటుంది. ఏది? స్పైక్ షెక్ లెంత్. స్పైక్ యొక్క లెంత్ అనేది ఎంత ఉంటుందండి? హై జంప్కి జావలిన్కి 12 mm ఉంటుంది. అలాగే సోల్ లాంగ్ జంప్కి అండ్ హై జంప్కి సోల్ యొక్క మందం ఎంత ఉంటుంది? 13 mm ఉంటుంది. ఎక్సెప్ట్ హై జంప్ మాత్రము హీల్ మాత్రం ఎంత ఉండాలంటే 19 mm ఉండాలి. హీల్కి ఎత్తుగా ఉండాలంటే హై జంప్ అనేది ఫ్లాస్ట్ జంప్ చేసేటప్పుడు హీల్ పై బేస్ చేసి జంప్ చేస్తారు. హీల్ పై బేస్ చేసుకునే జంప్ చేయడం జరుగుతుంది. సో ఆ బేస్ ప్రకారం ఇక్కడ చూసారని ఇక్కడ మనకి ఏమవుతుంది? 19 mm అవడం జరుగుతుంది. ఓకేనా? అదే మాదిరిగా మొత్తం కంప్లీట్ అనేది ఇది స్పైక్స్ దేనికి యూజ్ చేస్తారు? స్టెబిలిటీ కోసము అండ్ గ్రిప్ కోసం మాత్రమే స్పైక్ షూస్ అనేది వేయడం జరుగుతుంది. స్టెబిలిటీ కోసము అండ్ గ్రిప్ కోసం మాత్రమే స్పైక్ షూస్ వేయడం జరుగుతుంది. అదే మాదిరిగా స్పైక్ యొక్క లెంత్ అనేది 9 mm,
ఎక్సెప్ట్ హై జంప్ కి జావెలిన్ త్రో మాత్రము 12 mm ఉంటుంది, సోల్ మాత్రము లాంగ్ జంప్ హై జంప్ కి 13 mm ఉంటుంది, హీల్ మాత్రము 19 mm ఉండడం జరుగుతుంది. ఇది అథ్లెటిక్స్ ఎక్విప్మెంట్ లో ఫస్ట్ ది స్పైక్ ఫస్ట్ ది స్పైక్స్ యూస్ కోసం చెప్పండి. స్పైక్స్ యూస్ కోసం